అంతేకాదు మా భాగ్యవశాల మాకు కూడా మంత్రాంగం నిర్పుతూ సుస్థిరమైన ఈ ఓరుగల్లు ఏకశిలా నగరాన్ని సుస్థిర వైభవంతో తీర్చిదిద్ది మమ్మల్ని పెంచి లాలించి ఇంత వాణి చేసి ఈ సింహాసనాన్ని మాకు అప్పగించినారు. ఈ సందర్భంగా మీకివే మా ప్రణామాలు. అంతేకాదు మా పూర్వుల సంస్మరణ కూడా ఈ సమయంలో చాలా అవసరం. కాకతీయ ప్రభువుల సామాన్యులు కాదు, అవక్రమిక్రమ పరాక్రమపేతులు వారు. ధీరులు శూరవతంసులు, ధీరులు శూరవతంసులు రారాజులు కాకతీయ రాజ్య ప్రభువులు. తీరుగా తెలగాణ విభవ గణపతి దేవ చక్రవర్తి సుస్థిర యశో విభవంతో యావత్ దక్షిణాపథాన్ని పరిపాలించినారు. అదే మార్గంలో మా మాతామహి రుద్రమాంబ అపర కాళికలాగా చండీశ్వరీ దేవిలాగా యుద్ధ విజయాలు సాధించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. శ్రీకర రుద్రదేవుడు వశీకృత రుద్ర విభూతి మంతుడు వేకువ వెల్గుగా నిలిచి వేల యుగాల తెలుగు జాతి. కాకతి ఏకవీరలొక కాంతక మారగ రుద్రమాంబయ్యి. కాకతి ఏకవీరలు ఒక కాంతగా మారితే అది మా రుద్రమాంబ. కాకతి ఏకవీరలు ఒక కాంతక మారగ రుద్రమాంబయ్యి. చీకటి చిక్కు తీసి నవచేతన ఏర్పడే తెలుగు జాతికి వారసత్వాన్ని వరసత్వంగా పుణికి పుచ్చుకున్నాం. ఈ సందర్భంగా అఖండ పాండితి మండితులైన ఈ సత్కవీశ్వరులు కుంభావ సరస్వతి స్వరూపులు, అంతేకాదు సాక్షాత్ సరస్వతి స్వరూపిణి అయిన కుపాంబిక కూడా విచ్చేసి ఉన్నారు. మీరంతా ఈ సభా భవనంలో ఉండడం ఈ సభ యొక్క గౌరవం ఇరవడించింది. ఒక్కొక్క కవి ఆయా కవుల కవిత గానాన్ని మనసారా వినవలనని మా మనస్సు ఉవిళ్ళూరుతూ ఉన్నది. అందువల్ల శివదేవయ్య మహామత్య, మీరు ఈ సభను ఒక అద్భుతమైన సాహితీ మనోహర సభగా నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సభ సాహితీ మనోహరమైన సభ కావాలి. కవి గాయకుల పాలి కల్ప వృక్షం బై వారిని తలపిన వసుమతీశ. ఆదరించిన వారి ఆత్మీయతలతోడ పోషించి చెలగిన భూపవర్యా. శత్రుగజముల పాలి సింహం శత్రుగజపు శత్రుగజముల పాలి స్వప్న భీకరమైన సింహంబుగానున్న క్షితితలేశ. రాచరిక విషయాల రమణతో ఛేదించ రాచరిక విషయాల రమణతో ఛేదించ చాల చక్షులు గంగు భూరి భూతా. స్వీయ జనులను పిత్తల ఛాయ చూచి స్వీయ జనులను పిత్తల ఛాయ చూచి కనుల రిప్పల పాలిక కాచుడుపతి నీకు పరిలేరు ధరణిగా నిజమా నిన్ను పార్వతీశులు కాచుట భద్రకీర్తి. నిజము నిన్ను పార్వతీశులు కా
రచించినటువంటి రచనలో మరొక పద్యమును ఆలపించదలుచుకున్నాను. జవరాలి విరహ వేదన. వనజాతాంబకుడేయు సాయకములను వర్ణింపగారాదు. నూతన బాల్యాధిక యౌవనందుల మదిం ధైర్యమునాలీదు. అత్యనురక్తిం విమమాండ్లకుందిలుప ఆహా సిక్కుమై కారు. పావన వంశంబులు పావన వంశంబులు పావన వంశంబులు పావన వంశం ఉపజ్ఞకు అలాగే ఒక రాజస్థానంలో నిలబడి కవిత చెప్పగలిగిన మొదటి స్త్రీమూర్తిగా మీకు గౌరవంగా